నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాళ మన అమృతం కార్యక్రమంలో కూడా రెండు చక్కటి సాత్వికమైన ఆరోగ్యకరమైన వంటల్ని మీ అందరికీ పరిచయం చేయబోతున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి బిజీ లైఫ్లో అండి, మండే నుంచి ఫ్రైడే వరకు అందరూ చాలా బిజీగా ఉంటారు. ఎవరి పనులలో వాళ్ళు వెళ్ళడము, రావడము, తినడము, పడుకోవడము, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనే పదాలకు కరెక్ట్గా అలాగే జరుగుతుంది. కానీ వీకెండ్స్ పరిస్థితి ఏంటి అంటే, సాటర్డే సండే వచ్చింది అంటే మనం ఏం చేస్తున్నాము, మన ఖాళీ దొరికినప్పుడు ఎటువంటి విషయాల మీద ఎక్కువగా మనము ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము. కొంతమంది ఏంటంటే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది ఏంటంటే ఇంట్లో పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటూ ఉంటారు, ఇల్లు క్లీనింగ్ చేసుకుంటూ ఉంటారు, కొంతమంది పిల్లలతో అలా ఏదన్నా ట్రిప్ లాగా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇలా ఎవరెవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. అయితే ఎప్పుడూ కూడా చెప్పేది ఏంటంటే అండి, మనకు దొరికినటువంటి టైంలో మనం ముందు మన ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మన కుటుంబ సభ్యులతో మనం ఎంతవరకు కాలం గడిపితే అది మనకు అంత మేలు చేస్తుంది. బయట చాలామంది ఏంటంటే రివర్స్ చేస్తూ ఉంటారు, బయట ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోవడము, బయటకు వెళ్ళిపోవడము అలా చేస్తూ ఉంటారు. కానీ ఇంట్లో ఉండే వాళ్ళని పట్టించుకోరే ముందు, అందుకే అంటారు ఇంటిని చక్కబెట్టి బయట చక్కబెట్టాలి అని చెప్పి. అందుకే ఏంటంటే ముందుగా మనం ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళని మనం సాటిస్ఫై చేసిన తర్వాత అప్పుడు మనం అవుట్సైడ్ ద ఫ్యామిలీ గురించి డెఫినెట్గా ఆలోచించాలి. మరి ఇప్పుడు మాత్రము మన అమృతంలో మన వంటల గురించి మాత్రమే ఆలోచిద్దాం. మరి అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట వాల్నట్ పనీర్ రోల్. పనీర్ ప్రోటీన్ చాలా చాలా ఆరోగ్యానికి మంచిది, అలాగే వాల్నట్ బ్రెయిన్కి కూడా చాలా మంచిది. మరి ఈ రెండింటినీ కలిపి మనం రోల్ తయారు చేయబోతున్నాము అంటే అది ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం. ముందుగా వాల్నట్ పనీర్ రోల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వాల్నట్ పనీర్ రోల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పనీర్ 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, వాల్నట్ ముక్కలు 1 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, చీజ్ కొద్దిగా, ఉప్పు కొద్దిగా, పెరి పెరి మసాలా 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, చపాతి 1, నూనె 3 టేబుల్ స్పూన్లు. వాల్నట్ పనీర్ రోల్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలన్నీ కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి. ముందుగా ఇలా చపాతీలు మీకు ఓపికండి, మీ ఇంట్లో గోధుమ పిండి ఉంటే చక్కగా తయారు చేసుకోవచ్చు. నార్మల్ చపాతి లేదు అంటే, సమయం లేదు అంటే బయట కూడా మనకు ఇలా రా చపాతీస్ దొరుకుతాయి కదండి, రకరకాల బ్రాండ్స్తో చక్కగా దొరుకుతాయి కాబట్టి మీరు అదైనా కూడా తీసేసుకోవచ్చు. లేదు ఇంట్లో చేసుకుంటాను అంటే మరీ మంచిది, ఎందుకంటే మనకు అది కాకుండా వేరే ప్రాసెస్ కూడా ఉంటుంది కదా. సో అందుకు అంటున్నాను అనమాట, కూడా టైం దొరకకపోతే బయట నుంచి తెచ్చుకోవచ్చు అని. అయితే దీనికోసం మనము ముఖ్యంగా వాల్నట్స్ని పనీర్ని ప్రధానంగా తీసుకున్నాం ఈ వంటలో. ఇక వాల్నట్ గురించి మాట్లాడుకోవాలి అంటే డయాబెటీస్ వాళ్లకు చాలా చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా ఇది జీర్ణానికి కూడా చాలా మంచిది. మామూలుగా అయితే వాల్నట్స్ని ముందు రోజు రాత్రి నానబెట్టి మర్నాడు పొద్దున ఖచ్చితంగా రోజుకు 2 అయినా 3 అయినా మనమైనా సరే పిల్లలైనా సరే తినాలి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే బ్రెయిన్ డెవలప్మెంట్ వాళ్ళకి, బ్రెయిన్ అది ఉండడం కూడా బ్రెయిన్ షేప్లోనే ఉంటుంది కదా. ఏంటంటే మనకు మేధాశక్తి కోసము, మన మెదడు బాగా డెవలప్ అవ్వడానికి పిల్లలకి, ముఖ్యంగా పిల్లలకు మనకి వాల్నట్ చాలా బాగా సహాయపడుతుంది. ఇందులో విటమిన్ డి ఉంటుంది, కాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి బోన్స్కి కూడా చాలా చాలా మంచిది. అందుకే లేడీస్కి కూడా చాలా మంచిదని చెప్తూ ఉంటారు. 30+ తర్వాత వచ్చేటువంటి రకరకాల నొప్పులు, మెడ నొప్పి, నడుము నొప్పి ఇటువంటివన్నీ ఎక్కువగా వస్తూ ఉంటాయి ముఖ్యంగా లేడీస్కి. అటువంటి వాళ్లకు మనకు వాల్నట్స్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. అలాగే మనకు క్యాన్సర్ కారకాన్ని కూడా తగ్గిస్తుంది, అలాగే చర్మానికి కూడా చాలా మంచిది. మరి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి చూసారా వాల్నట్తో. వాల్నట్ అనేది ఇప్పుడు మంచిగా అంటే మనకు నట్స్లో విటమిన్ B12 దొరికేటువంటి నట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో బాదాం, పిస్తాతో పాటు వాల్నట్స్ కూడా మనకు ప్రధానమైన డిష్లో ఉంటాయి. అందుకు ఖచ్చితంగా వాల్నట్స్ని రోజు 2 ఏదో ఒక రూపంలో తీసుకోవడానికి ట్రై చేయండి. అయితే ఇక్కడ పనీర్ విషయానికి వస్తే, పనీర్ మంచి ప్రోటీన్, మంచి కాల్షియం ఉంటుంది, బోన్స్కి చాలా మంచిది. ఎక్కువ భాగం ఏంటంటే ఈ వంట బోన్స్కి సంబంధించి చాలా బాగా మనకు హెల్ప్ చేస్తుంది. అందుకేంటి అంటే ఇది మనకు డైలీ లైఫ్ స్టైల్లో ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఆడవాళ్ళు, పిల్లలు అందరూ కూడా తీసుకోవాల్సినటువంటి ఫుడ్. అయితే దీన్ని మనం కొంచెం కొత్తగా సాయంత్రం పూట ఏదైనా తినాలనిపించినప్పుడు కొంచెం డిఫరెంట్గా కావాలి, మన ఇంటికి ఎవరన్నా గెస్ట్లు వస్తున్నారు వాళ్ళకి ఏదైనా స్పెషల్గా చేయాలి, ఇటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది, అంటే మనకి హెల్ప్ చేస్తుంది వంట. మరి వాల్నట్ పనీర్ రోల్ మొదలు పెట్టేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. సో దీనికోసం నేను ముందుగా ఈ పచ్చి బఠానీలు ఏవైతే ఉన్నాయో ఉడికించి పెట్టానండి, అంటే బాగా ఇట్లా మ్యాష్ అయిపోయేటట్టుగా రెడీగా పెట్టాను అనమాట. ఎందుకంటే ఏది కూడా మనకి ఇందులో పచ్చిగా వేయట్లేదు, చక్కగా ఉడికించే వేస్తున్నాము, అలాగే మనం వేయించుకొని మరి మనము రోల్ తయారు చేస్తున్నాం కాబట్టి ఏది పచ్చిగా వేయట్లేదు. ఓకే, మరి ముందుగా కాస్త నూనెతో స్టార్ట్ చేసేద్దాము. కాస్త నూనె,
ఇక్కడ వాల్నట్స్ కూడా చూసారా, చాలా చిన్నగా కట్ చేసుకున్నాం. చాలా చిన్నగా అనమాట, పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా చాలా చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. పనీర్ మామూలుగా మనం చిదిమేసి వేసేసుకోవచ్చు కాబట్టి దాన్ని అలాగే ఉంచేసాను. అయితే ముందుగా ఇందులో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేద్దాం. ఆ తర్వాత ఉడికించిన పచ్చి బఠానీలు, ఇందులో కాస్త ఉప్పు వేసుకుందాం. మనకు ఆ బఠానీలు కూడా కొంచెం, మనకు పచ్చివేం కాదు ఉడికించినవే కానీ కొంచెం, అంటే మనకి ఈ స్టఫింగ్కి కావాల్సినటువంటి ఉప్పు వేసేసాను. ఇది ఒకసారి ఇలా వేయించేసుకుందాం. ఆ తర్వాత దీంట్లో కొంచెం కారం వేసుకుందాం. ఆ తర్వాత ఇందులో పనీర్ వేసుకుందాం. పనీర్ మనం యాస్టీస్గా వేయకూడదు కాబట్టి చక్కగా ఇలా చిదిమేసి వేసేసుకోవచ్చు. రోల్లో పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా వస్తుంది. మనం ఒకటే రోల్ తయారు చేసుకుంటున్నామండి, దాన్ని బట్టి మనం వేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఉప్పు వేసుకున్నాము, కారం వేసుకున్నాము, బఠానీలు వేసుకున్నాము, చాలా మంచి ప్రోటీన్ కదా బఠానీలు. తర్వాత పనీర్ వేసేసుకున్నాము. ఎక్కువసేపు వేగాల్సిన అవసరం అయితే ఏం లేదండి. ఆ తర్వాత మన ముఖ్యమైన మరో ఇంగ్రీడియంట్ ఏంటి ఇందులో అంటే మనకి వాల్నట్స్. వాల్నట్స్ని కూడా చక్కగా ఇలా చిన్నగా ఆల్మోస్ట్ బాగా అంటే దంచుకున్నట్టుగా చేసుకున్నాము, అది మనం చివరిలో వేసుకుంటున్నాం. అలా మధ్య మధ్యలో తగులుతూ ఉంటే పంటికి బాగుంటుంది. ఇది ఒకసారి కలిపేసుకుందాం. చీజ్ అనేది మనం లాస్ట్లో మనం గ్రేట్ చేసుకుందామండి, ప్రస్తుతానికి అక్కర్లేదు. మనం రోల్లోకి తీసుకున్న తర్వాత మనం చివరిగా గ్రేట్ చేసుకోవచ్చు. కొంతమందికి చీజ్ ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళు మనం పక్కన పెట్టేసేయచ్చు. ఆ తర్వాత ఇందులో కాస్త కొత్తిమీర. ఆ తర్వాత చివరిగా కాస్త నిమ్మరసం. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇందులో మీరు ఇంకా ఎక్స్ట్రాగా మీకు ఏదైనా కావాలి అనుకుంటే మీరు కాస్త జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇలాంటివన్నీ యాడ్ చేసుకోవాలి అంటే కూడా మీరు కలుపుకోవచ్చు. ఇది నేను మామూలుగా సాత్వికంగా చక్కగా నార్మల్గా అంటే ఇంట్లో ఉండేటువంటి పదార్థాలతోనే చేశారనమాట. ఇది కొంచెం మనకు చల్లారుతూ ఉంటుంది. ఈలోపు మనం ఏం చేద్దామంటే మరోవైపు మన దోశ పైన ఉంది కదా అది వెలిగించేసుకుందాం. స్టవ్ ఆన్ చేస్తున్నాను. చూసారు కదండి, ఈ విధంగా మనము చపాతీలు ఇంట్లో తయారు చేసుకోవచ్చు, లేదు అంటే మీరు బయట నుంచి తీసుకురావచ్చు. ఇవేంటి అంటే మనకు యూత్కి చాలా బాగా నచ్చుతుంది. రోజు కాలేజ్ గోయింగ్ వాళ్లకు ఇవి ఎక్కువ తింటూ ఉంటారు కదా, కానీ ఇంట్లోనే తయారు చేస్తే ఇంటికే వచ్చి తింటారు కదా. అది పెనం వేడెక్కిపోయింది కాబట్టి చక్కగా మనము చపాతి తయారు చేసేసుకుందాం. సో చక్కగా మనం చపాతి కాల్చేసుకుంటున్నాం. ఇప్పుడు అటు ఇటు మనం కాస్త నూనె వేసుకోవచ్చు, నూనె వేసుకొని కాల్చేసుకుందాం. బటర్ వేసుకున్నా కూడా బాగుంటుందని చక్కగా వెన్నతో కూడా మీరు తయారు చేసుకోవచ్చు. ఇది పల్చగా ఉంటే బాగుంటుందండి. ఇలా చక్కగా పల్చగా ఉంటే మనకు బాగుంటుంది రోల్ తినడానికి. అందుకు బాగా సన్నగా చపాతీలు చేసేవాళ్ళని మీ ఇంట్లో వెతికి మరీ పట్టుకొని వాళ్ళతోనే చపాతీలు చేయించుకోండి. ఇన్ జనరల్ కూడా అండి, ఎప్పుడైనా చపాతీలు తినేవాళ్ళకు కూడా పల్చగా సన్నగా అలా ఉంటేనే బాగుంటుంది కదా. అలా చేయడం కూడా ఒక ఆర్ట్ తెలుసు, అందరికీ రాదు ఆ విషయం. సో ఈ సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ పనీర్ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఇలా రోల్లోకి పెట్టేసుకుందాం. ఇది మనకి చపాతి గట్టి పడే లోపు మనం ఇది చేయాలండి. కొంచెం మనం ఫాస్ట్గా చేసేసుకోవాలి ఇక్కడ ప్రాసెస్. ఆ తర్వాత మనకు చీజ్ ఉంది కదా, ఆ చీజ్ని చక్కగా దీనికి గ్రేట్ చేసేసుకోవాలి. ఇలా రెండు వైపులా గ్రేట్ చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ వేడి కరిగిపోతుంది చీజ్ కదా, ఇలా చెప్పండి.
చక్కగా చీజ్ గ్రేట్ చేసేసుకున్నాము. ఇది మనకు ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు. దీన్ని మీరు కట్ చేసుకునైనా తినచ్చు, లేదు అంటే యాస్టీస్గా అలాగైనా తినచ్చు, ఏ విధంగా అయినా కూడా బాగుంటుంది అన్నమాట. ఇది నేను ఇలా సిమ్లో ఒక 2 నిమిషాల పాటు ఎక్కడ మనకు రోటీ గట్టిపడకుండా నేను చూస్తూ ఉంటాను మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా మనం బియ్యం ఇంటికి తెచ్చుకున్నప్పుడు ఎక్కువ పాడాల్లో తెచ్చుకుంటూ ఉంటాం. అప్పుడు ఏం చేస్తాము, ఒక డబ్బాలో పోసుకుంటాం. ఆ డబ్బాలో కొన్ని రోజుల తర్వాత పురుగులు కూడా పడుతూ ఉంటాయి. అలా పురుగులు పట్టకుండా ఉండాలి అంటే బియ్యం డబ్బాలో ఒక 4-5 పుదీనా ఆకులు వేసి చూడండి, పురుగులు పట్టకుండా ఉంటాయి. ఈసారి ఈ చిట్కాని ప్రయత్నించండి. చూసారా మన వాల్నట్ పనీర్ రోల్ తయారైపోయింది. అయితే ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ వేడికి మనకు చీజ్ కూడా చాలా బాగా కరిగిపోయింది. ఇదంతా చూసారా. అయితే మనం ఇది ఫోల్డ్ చేసేటప్పుడు ఏంటంటే మనము చక్కగా ఇలా పనీర్ కనిపించేటట్టు చక్కగా ఇలా మనకు మడిచేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇలా తయారైనటువంటి రోల్ని ఈ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా అంటే పనీరు బఠానీలు అన్ని వేసాము అని చెప్పి తెలియడానికి ఇలా సగం క్లోజ్ చేశాను. మీరు మామూలుగా అంటే మీకు ఫుల్గా క్లోజ్ చేసుకోవచ్చు, ఈ రెండు వైపులా క్లోజ్ చేసుకుని ఒక రోల్ లాగా పట్టుకునేటట్టుగా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనుకోండి. మా ప్లేట్ కూడా ఎంత అందంగా ఉందో, చాలా చాలా బాగుంది, మష్రూమ్ అందంగా ఉంది. మరి ఇంత టేస్టీ, పిల్లలందరూ ఎంతో ఇష్టపడేటువంటి వాల్నట్ పనీర్ రోల్ మీరు తయారు చేసుకోవాలంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. వాల్నట్ పనీర్ రోల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పనీర్ 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, వాల్నట్ ముక్కలు 1 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, చీజ్ కొద్దిగా, ఉప్పు కొద్దిగా, పెరి పెరి మసాలా 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, చపాతీ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు. వాల్నట్ పనీర్ రోల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఉడికించిన పచ్చి బఠానీలు, కాస్త ఉప్పు, కారం వేసి కాస్త వేగిన తర్వాత పనీర్ వేసుకోవాలి. ఆ తర్వాత అందులో తరిగిన వాల్నట్స్, కొత్తిమీర, నిమ్మరసం వేసి 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి తవ్వ వేడి చేసుకుని చపాతీని వేసి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. తర్వాత ఆ చపాతీపై వేయించుకున్న పనీర్ మిశ్రమాన్ని వేసి పైన నుంచి చీజ్ తురుముకొని కొద్దిసేపు కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వాల్నట్ పనీర్ రోల్ రెడీ. వాల్నట్ పనీర్ రోల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. చీజు, నిమ్మకాయ, పనీరు చాలా చాలా టేస్టీగా ఉంది. పిల్లలైతే లొట్టలేసుకుంటూ తింటారు, అది మాత్రం 100% హాయిగా ఇంట్లో ఒక 10 నిమిషాల్లో తయారు చేస్తున్నటువంటి కొత్త రెసిపీ అని చెప్పచ్చు. తప్పకుండా ప్రయత్నించండి, వాల్నట్ పిల్లలకు చాలా మంచిది. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా. అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట తంబకాయ టొమాటో కూర. మరి ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. తంబకాయ టొమాటో కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తంబకాయ 1, టొమాటో ముక్కలు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, 2 మిరపకాయలు 2, ఉప్పు తగినంత, పుట్నాల పప్పు 1 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. తంబకాయ టొమాటో కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే తంబకాయ అనేది చాలా మందికి తెలుసు, దీని చెమ్మకాయ అని కూడా అంటూ ఉంటారు. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే స్వాడ్ బీన్స్ అంటూ ఉంటారు. అంటే మీకు ఇది కనిపిస్తుంది కదా, అది ఒక కత్తిలాగా ఉంది కాబట్టి దీనికి స్వాడ్ బీన్స్ అనే పేరు అన్నమాట. ఓకే, సో ఇది మనము కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పసుపు వేసుకొని ఉడికిచ్చేసుకున్నాం. చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి, ఎక్కువ టైం కూడా ఏం పట్టదు కాబట్టి చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. దీన్ని మనం ముందుగా రెడీ చేసుకున్నాం అన్నమాట. ఇక మిగతావన్నీ కూడా చక్కగా మనము ప్రాసెస్లో వెళ్ళిపోతూ చేసుకోవడమే. అయితే తంబకాయ యొక్క ప్రత్యేకతల గురించి మాట్లాడుకోవాలి కదా. అంటే నాకు తెలిసి ఇప్పుడు టీవీ చూసే వాళ్ళలో తంబకాయ అనేది ఏంటి, అసలు దాంతో ఏం చేసుకోవచ్చు, మేము ఇంతవరకు ఎప్పుడు చేసుకోలేదే అనేటువంటి ప్రశ్న నాకు తెలిసి మీ మదిలో ఉంది కదా. ఏం లేదని, తంబకాయ చాలా చాలా మంచిది. విటమిన్ ఏ, విటమిన్ కే, విటమిన్ B6, తర్వాత ఇక విటమిన్స్, మినరల్స్ అనే విషయానికి వస్తే ఐరన్, సెలీనియము, కాపరు, సోడియము,
పొటాషియము, మ్యాంగనీజు ఇలా ఇవన్నీ కూడా చాలా మెండుగా ఉంటాయన్నమాట. ముఖ్యంగా ఇది నర్వస్ సిస్టమ్కి చాలా బాగా పనిచేస్తుంది. పార్కిన్సన్స్ ఉంటాయి కదా, అంటే మనకి వణుకులు, అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకి నర్వస్ సిస్టమ్ కొంచెం మనకు బలహీనంగా అయిన తర్వాత కొంతమందికి ఏంటి అంటే ఒక వణుకు అనేది వస్తుంది, దాన్ని పార్కిన్సన్స్ అంటూ ఉంటారు. సో వాళ్ళకి తంబకాయ చాలా బాగా హెల్ప్ చేస్తుంది తెలుసా. చాలా మంచిది, అంటే చాలా మంచిది, చాలా ఆరోగ్యకరము, చాలా రుచికరంగా కూడా ఉంటుంది. కానీ చాలామందికి తెలియదు ఎలా చేసుకోవాలి ఏంటి తెలియదు. ముందు విలువలు తెలుసుకోండి, ఆ తర్వాత ఆటోమేటిక్గా మన చేయి దాని మీదకి వెళ్తుంది. వాటి గురించి తెలుసుకోకపోతే ఎలా వెళ్తుంది, వెళ్ళదు. అందుకేంటి అంటే ఈరోజు తంబకాయ అలాగే ఉట్టి తంబకాయ కాకుండా దాంతో టొమాటో కాంబినేషన్తో ఈ కూర తయారు చేయబోతున్నాను. మరి మొదలు పెట్టేద్దామా? అయితే ముందుగా మనం ఏం చేద్దామంటే ఈ పుట్నాలు ఉన్నాయి కదా, పుట్నాల పప్పు, పచ్చి కొబ్బరి అలాగే ఎండుమిరపకాయలు, ఈ మూడింటిని కూడా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుని రెడీ చేసుకుందాం. దాని తర్వాత మనం కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఈ పేస్ట్ మామూలుగా సాధారణంగా మనం చాలా వాటిల్లోనే వాడుతూ ఉంటాం కదండి, పుట్నాల పప్పు పొడిగా వాడుతూ ఉంటాము, ఇలా పుట్నాలు, ఎండుమిరపకాయలు అలాగే కొబ్బరి పేస్ట్గా కూడా వాడుతూ ఉంటాము. ఇలా చాలా కూరల్లో మనం వేసుకుంటూ ఉంటాం, ఇది కూడా అదే విధంగా చేసుకోవాలి. మరి ముందుగా కాస్త నీళ్లు పోసుకొని చక్కగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత ఇక నెక్స్ట్ ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోదాం. చూసారా, ఇలా చక్కగా పేస్ట్ అయినా తయారు చేసుకోవచ్చు అండి, పొడిగా అయినా కూడా తయారు చేసుకోవచ్చు. నీళ్లు పోస్తే మనకు పేస్ట్ అవుతుంది, లేదు అంటే ఇలా పొడి అవుతుంది. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇది మనము కూరలో ఇప్పుడు పొడిగా ఉంది కాబట్టి మనం చివరిలో అయినా కూడా వేసుకోవచ్చు, లేదు అంటే మనం మధ్యలో వేసుకొని కాస్త నీళ్ళు అయినా కూడా పోసుకోవచ్చు. అంటే మనకు మ్యాటర్ ఏంటి అంటే పుట్నాలు, ఎండుమిరపకాయలు అలాగే పచ్చి కొబ్బరి వీటన్నిటిని కూడా రుబ్బుకున్నాం, అదనమాట ముఖ్యమైనది. అయితే ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం, ఇక మనం కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం. ఇక కూర ప్రాసెస్ అందరికీ తెలిసిందే అండి, చాలా చాలా బాగుంటుంది తంబాకాయ కూర. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, ఇది దొరుకుతుందండి, బాగా ఇది ఈజీగానే దొరుకుతుంది. అలాగే మనం ఎన్ని విలువల గురించి మాట్లాడుకున్నాం, తంబకాయ విలువలు ఎన్ని ఉన్నాయి అసలు, అంటే ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లో ఉండేవన్నీ కూడా అందులో ఉన్నాయంట. నేనైతే విటమిన్ ఏ, కే, బి6 ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనకు మల్టీవిటమిన్ లాంటి మందులు వేసుకుని అందులోంచి మనం తీసుకుంటవి, కానీ ఇటువంటి ఆహారం తీసుకుంటూ ఉంటే అసలు అన్నీ అందులో దొరుకుతాయి కదా. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ముందుగా పోపు దినుసులతో మొదలు పెట్టేద్దాం. ఏమేమి ఉన్నాయి పోపు దినుసుల్లో? ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు. పప్పులు కొంచెం ఎక్కువ కావాలి అంటే కొంచెం ఎక్కువ వేసేసుకోవచ్చు. పోపు దినుసులు వేసేసుకున్నాం కదా, ఆ తర్వాత కాస్త పసుపు, ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఆ తర్వాత ఇందులో మనము సన్నగా తరుక్కున్నటువంటి టొమాటో ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాం. టొమాటో ముక్కలు కొంచెం వేగుతూ ఉండగా ఇందులో కాస్త ఉప్పు, కారం కూడా వేసేసుకుందాం. కాస్త ఉప్పు అంటే కూరకు సరిపడా ఉప్పు, ఆ తర్వాత కారం. మళ్ళీ మనం ఎండుమిరపకాయలు ఈ పొడిలో వేసుకున్నాము, అందుకు తగ్గట్టుగా చూసుకొని మనం కారం వేసుకోవాలి. టొమాటోలు కొంచెం మనకి మగ్గిన తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి ఈ పొడి ఏదైతే ఉందో దాన్ని వేసుకొని కాస్త నీళ్లు పోసుకుందాం. ఇదేముంటి పుట్నాల పప్పు, ఎండుమిరపకాయలు, పచ్చి కొబ్బరి. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత చక్కగా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే పుట్నాల పప్పు రుచి చాలా బాగుంటుంది కూరల్లో కదండి. ఒకసారి కలిపేసుకున్నాక మనం నీళ్లు పోసేసుకోవచ్చు. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇది బాగా దగ్గర పడుతుంది, ఎందుకంటే పప్పు కదండి, పుట్నాల పప్పు కాబట్టి చూసారు ఇలా పేస్ట్ లాగా
మనకి కన్సిస్టెన్సీ ఎలా అయిందో, అంటే ఎప్పుడైనా మీకు కొంచెం ముద్ద కూరలాగా రావాలి, కొంచెం మన గ్రేవీ కర్రీ లాగా రావాలి అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఈ పుట్నార పప్పు కొబ్బరి పేస్ట్ వాడచ్చు. అంటే మనకు ఒక మంచి కన్సిస్టెన్సీ వస్తుంది అన్నమాట. కలిపేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాము, మనం ముందుగా ఉడికించుకున్నటువంటి ఈ తంబకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా వేసేసుకోవచ్చు. ఇది ముందుగానే కుక్కర్లో ఒకటి లేదా రెండు విజిల్స్ కాస్త ఉప్పు అలాగే పసుపు వేసి ఉడికించేసుకున్నాం. దాన్ని మనం ఇందులో చక్కగా వేసేసుకుందాం. ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించేసుకోవాలి. మనకి తంబకాయ ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ సమయం కూడా పట్టదు, ఫాస్ట్గానే అయిపోతుంది. ఇలా వదిలేద్దామండి కాసేపు. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే చక్కగా మనం వేసినటువంటి ఆ పేస్ట్ అలాగే తంబకాయ అలాగే టొమాటో ఇవన్నీ కూడా బాగా దగ్గర పడిపోయి చక్కటి రుచిని తీసుకొస్తాయి మన కూరకు. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా బట్టల మీద రకరకాల మరకలు పడుతూ ఉంటాయి. ఆ మరకలు వదలాలంటే ఏం చేయాలి? ఈ చిట్కా మీకు ఉపయోగపడుతుంది. కాస్త వంట సోడా, కాస్త ఉప్పు కలిపి చక్కగా ఒక చూర్ణంలాగా తయారు చేసుకోండి. ఆ పేస్ట్ని ఎక్కడైతే మరకలు ఉన్నాయో అక్కడ బాగా అప్లై చేసి ఒక 10 నిమిషాల పాటు చక్కగా రుద్దేసినట్టయితే మరకలు త్వరగా వదిలిపోతాయి. ఈసారి ఈ చిట్కాని ప్రయత్నించండి. మనం తంబకాయ ముక్కలు వేసేసుకున్నాము, బాగా దగ్గర పడిపోయింది. చివరిగా మనం కాస్త కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో అయినా దంపుడు బియ్యం దేంట్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ప్లేట్ కూడా చూసారు ఎంత చక్కగా అలంకరింపబడిందో. టొమాటో అలాగే కీర, ఇలా వేడివేడిగా తంబకాయ టొమాటో కూర తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకున్న విధానం మరొకసారి చూసేయండి. తంబకాయ టొమాటో కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తంబకాయ 1, టొమాటో ముక్కలు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, 2 మిరపకాయలు 2, ఉప్పు తగినంత, పుట్నాల పప్పు 1 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. తంబకాయ టొమాటో కూర తయారు చేసుకునే విధానం: ముందుగా పుట్నాల పప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు, ఎండుమిర్చి వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో పోపు దినుసులు, పసుపు, కరివేపాకు, టొమాటో ముక్కలు, కాస్త ఉప్పు, కారం వేసి కాస్త వేయించుకున్న తర్వాత మెత్తగా రుబ్బుకున్న పుట్నాలు, కొబ్బరి పొడిని వేసుకుని అందులో కాస్త నీళ్లు కూడా పోసి బాగా మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న తంబకాయ ముక్కలను వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని కొత్తిమీరను వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే తంబకాయ టొమాటో కూర రెడీ. చూసారు కదా తంబకాయ టొమాటో కూర ఎలా తయారు చేసుకోవాలో, చాలా చాలా బాగుంటుందండి. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. అంటే నేను పూర్తిగా అన్ని ముక్కలు నాకు నేను తినలేకపోయాను, కానీ ఆ గ్రేవీ తిన్నాను, చాలా బాగుంది. అంటే ఆ పుట్నాల పప్పు గ్రేవీ ఉంది కదా, చాలా చాలా బాగుంది. తంబకాయ రుచి కూడా అందులో కలిసింది, చాలా 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 బాగుంది. కారంగా చేసుకున్నాను, వేడివేడిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ప్రయత్నించండి. చూసారు కదా ఇవాటి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@theratetvlifespiritual లో చూడవచ్చు.